ఆశీర్వాదం ఏం చేస్తుంది తెలుసా మనల్ని నింపడం జరుగుతుంది ఆశీర్వాదం మనల్ని ఆనందభరితులుగా చేస్తుంది ఆశీర్వాదం మనల్ని సుఖశాంతులతో వర్ధిల్లులాగున చేస్తుంది ఆశీర్వాదం మనము విస్తరించులాగున చేస్తుంది ఆశీర్వాదం మనం ఫలించులాగున చేస్తుంది ఆశీర్వాదం మనం దేవునికి దగ్గరుండులాగున చేస్తుంది ఆశీర్వాదం దేవునిపైనే మనం ఆధారపడులాగున చేస్తుంది ఆశీర్వాదము మనము అనేకులకు వెలుగుగా ఉండులాగున చేస్తుంది అనేకులకు మనము ఒక ఆశాజనకంగా ఉండులాగున చేస్తుంది కానీ పేదరికములో ఉంచేలాగా చేయదు దరిద్రులుగా ఉండేలాగా చేయదు ఆశీర్వాదము ఒక వైభవం అని మనము గుర్తించాలి దేవుడను గురించి ఒక గొప్ప ఖ్యాతి అని మనము గుర్తించాలి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ శుభ దినాన మిమ్మల్ని అందరిని దేవుని వాక్యం వినడానికి ఆహ్వానిస్తున్నాను దేవాదేవుని యొక్క కృపను బట్టి మన యేసుక్రీస్తు మన రక్షకుడుగా మన విమోచకుడుగా మనము కీర్తించు స్తుతించి ఆరాధించు కొనియాడు మన ప్రభువుగా మన దేవుడుగా మనమంతా సేవించుటకు ఆయన మన జీవితములలో ఎంతైనా ఆశీనుడై ఉన్నాడు మన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవాతి దేవుణ్ణి మన తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం స్తుతించడానికి ఆయన స్తుతించి మహిమపరిచి ఆయన కొనియాడడానికి యేసుక్రీస్తు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు యేసుక్రీస్తు మనకు ధన్యతను అనుగ్రహించాడు అంతేకాకుండా మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని కూడా మన తోడుంచి మన నాయకుడిగా ఉంచి యేసుక్రీస్తు ఆయన వాగ్దానం చేత మన తోడుండి ఆయన మనల్ని నడిపించు నాయకుడుగా మనకు చేసి మనల్ని నడిపిస్తూ మన పరిశుద్ధాత్మ దేవుని కూడా స్తుతించడానికి మహిమపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మన దేవతి దేవునికి మన తండ్రి అయిన దేవునికి మన యేసయ్యకు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా మహిమ చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినాన దేవుడు మనతో ఏ వాక్యాన్ని మాట్లాడనంటున్నాడో ఈ యొక్క సందేశాన్ని ఆయన అనుగ్రహించాలనుకుంటున్నాడో శ్రద్ధగా విందాం, ఆలకిద్దాం. మనందరూ కూడా యేసుక్రీస్తు యొక్క సువార్తను రక్షణ సువార్తను మనము విని ఉంటే మనందరికి తెలుసు యేసుక్రీస్తే నిజమైన దేవుడని యేసుక్రీస్తే రక్షకుడు విమోచకుడని. సువార్తను వినిన ఎవరైనా సరే అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి నిజమైన రక్షకుణ్ణి స్వీకరించే ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా యేసుక్రీస్తు దేవుని సన్నిధిన తండ్రి కుడిపార్శ్వమున పరలోకములో తండ్రి సన్నిధిన తండ్రి సముఖమున ఉన్నా కూడా ఆయన దీనుడై రిక్తుడై అనగా తండ్రి చిత్తాన్ని శిరసావహించి తండ్రి చిత్తాన్ని అంగీకరించి మనందరి కొరకు ఈ భూమిపైకి ఎలాగ అరుదించాడో ఎలాగో అడుగు పెట్టాడో మనము వాక్యం ద్వారా తెలుసుకోగలము. అంత మాత్రమే కాదు, ఆయన దేవుడై కూడా ఆయన యొక్క స్థితిని ఆయన యొక్క వైభవాన్ని వదిలిపెట్టి మానవ స్వరూపంలోనికి అనగా మానవ దేహంలోనికి ఆయన పోయబడి నరుడుగా అనగా మానవుడుగా ఆయన ఈ భూమి మీదకి ఆయన ఉద్భవించాడు, అరుదించాడు, అడుగు పెట్టాడు అని మనము చూడగలము. ఇదంతా కూడా దేవతి దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి, తండ్రి యొక్క కృపను బట్టి, ఆయన యొక్క మహా గొప్ప శక్తిని బట్టి ఇది సాధ్యమైంది. యేసుక్రీస్తు పరిపూర్ణమైన మానవుడుగా ఈ భూమిపైకి అడుగు పెట్టాడు అనగా పరిపూర్ణమైన మానవుడుగా జన్మను ఆయన స్వీకరించడం జరిగింది. కానీ అది మనలాంటి యొక్క అపవిత్రమైన లేదంటే పాప భూయిష్టమైన జన్మ కాదు అన్నదే మనం తెలుసుకోవాలి. మరి యేసుక్రీస్తు ఎలాగో ఈ భూమిపైన జన్మించాడు అన్నదే తేట తెల్లముగా దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు కన్యక గర్భాన జన్మించాడు, కన్యకైన మరియ గర్భాన జన్మించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా ఇంకా కన్యకైన మరియ ఇంకా ప్రధానమునకు ఇవ్వబడక ముందే అనగా ఇంకా యోసేపున తన భర్తను పెళ్లాడక ముందే యేసుక్రీస్తును కన్య అయిన మరియా గర్భము ధరించి ఆయనకు జన్మను అనుగ్రహించింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ఇదంతా నిజమే, ఇదంతా సాధ్యమే. ఇది ఎలాగో సాధ్యం అంటే అప్పుడే దేవదూత మరియతో ఒక వాక్కును విడుదల చేసింది, ఒక వాగ్దానాన్ని విడుదల చేసింది. దేవదూత మరియకు చెప్పడం జరిగింది, ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఇది సాధ్యము అని చెప్పడం జరిగింది అన్నదే మనము వాక్యం ద్వారా చూడగలం. అనగా దేవుని శక్తి ద్వారానే ఇది జరిగింది. అందుకే వాక్యంలో గనక మనం చూస్తే యోహాన్ సువార్త 1వ అధ్యాయంలో స్పష్టంగా ఒక వాక్యం ఉంటుంది,
మనము దాన్ని చదువుకుంటే మనకు తెలుస్తుంది ఇది రక్త మాంసముల వలన లేదంటే ఒక మానవుని యొక్క నిర్ణయం వల్ల ఒక మానవుని యొక్క డిసిషన్ వల్ల గాని ఒక మానవుని యొక్క విల్ వల్ల ఇది జరగలేదు కానీ దేవుని యొక్క శక్తి ద్వారానే ఇది జరిగింది దేవుని యొక్క అనుగ్రహము చిత్తము ద్వారానే యేసుక్రీస్తు ఈ భూమిపైకి అడుగు పెట్టాడు అనగా పరిపూర్ణమైన మానవ స్వరూపంలో యేసుక్రీస్తు జన్మించాడు అలాగే ఎలాగైతే యేసుక్రీస్తు పరిపూర్ణమైన మానవుడై ఉన్నాడో అలాగూ ఆయన పరిపూర్ణమైన దైవ స్వభావము కూడా కలిగి ఉన్నవాడు ఎందుకంటే ఆయన మానవుడు కాదు దేవుడు దేవుడే మానవ స్వరూపంలోకి వచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుంది దీనిని ఇంగ్లీష్ లో అంటారు 100% గాడ్ అండ్ 100% మ్యాన్ యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవాతి దేవుడుగా ఆయన యొక్క ఆత్మ స్థాయిలో ఉండడం మాత్రమే కాదు పరిపూర్ణమైన మానవుడుగా శరీర స్థాయిలో కూడా ఉన్నాడు ఈ స్థితి యేసుక్రీస్తు స్వీకరించినప్పుడే మానవాళికి మానవ జాతికి రక్షణ విమోచన పరిపూర్ణమైన పాప క్షమాపణ నరకం నుండి విడుదలవడం మాత్రమే కాదు తిరిగి మరలా దేవాతి దేవునితో తండ్రి అయిన దేవునితో యేసయ్యతో పరిశుద్ధాత్మతో సాంగత్యం చేయగలిగే సహవాసం చేయగలిగే పరిపూర్ణమైన ఆ యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్ లోకి ఆ యొక్క వాత్సల్య బంధంలోనికి తిరిగి మరలా వెళ్ళే ఆ యొక్క స్థితి మానవుడు పొందుకోగలడు అని దేవుని వాక్యం చెప్తుంది మనం గనుక ఆది కాండంలో చూస్తే ఒకప్పుడు ఆదాము ఆది మానవుడైన ఆదాము ప్రథమమైన మానవుడైన ఆదాము అలాగే తన యొక్క సాటి సహాయమైన హవ్వ ఇద్దరి యొక్క పరిస్థితి వారు పాపం చేయకముందు వారు ఎలా ఉన్నారు అన్న పరిస్థితిని గనక మనము చూడగలిగితే వారు ఇరువురు కూడా దేవునితో సహవాసం చేయగలిగిన స్థితిలో ఉన్నారు దేవునితో సంభాషించగలిగిన స్థితిలో ఉన్నారు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే స్థితిలో ఉన్నారు అలాగే వారు కూడా దేవునితో మాట్లాడే స్థితిలో ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఆ యొక్క స్థితిని కోల్పోయిన మానవుడు మానవ జాతి మానవాళి అంతా కూడా రక్షణ కొరకు విమోచన కొరకు అనగా పడిపోయిన స్థితి నుండి బయటపడే ఆ యొక్క ఒక గొప్ప విమోచన కొరకు పడిపోయిన ఆ యొక్క స్థితి నుండి తిరిగి లేచే ఆ యొక్క శక్తి కొరకు అనగా దేవుడే చేయగలిగిన ఆ యొక్క కార్యమే రక్షణ దేవుడే చేయగలిగిన ఆ కార్యమే విమోచన మరి రక్షణ విమోచనల కొరకు మానవ జాతి అంతా కూడా ఎంతో జాగ్రత్తగా వేచి ఉంటూ ఉన్న ఆ సమయాన ప్రవక్తలందరూ ప్రవచించిన ఆ యొక్క తరుణాన అనేక మంది ముందుగానే పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి ద్వారా నింపబడి వ్రాసిన ఎన్నో ప్రవచనాలు ఎన్నో వాక్కులు ఎన్నో మాటలు నెరవేర్పునకు వచ్చే ఆ సమయాన ఒకనొక సమయంలో యేసుక్రీస్తు మానవ స్వరూపంలోనికి దేవాతి దేవుని యొక్క శక్తి ద్వారా తండ్రి యొక్క శక్తి ద్వారా పోయబడి కన్యకైన మరియ గర్భాన జన్మించి ఈ లోకానికి అడుగు పెట్టడం జరిగింది అందుకే ఈ వాక్కు గురించి ఎంతో మంది పాత నిబంధన గ్రంథంలోని భక్తులు పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తలంతా కూడా ఎంతో గొప్పగా ప్రవచించారు ప్రతి ప్రవచనము కూడా ఈ భూమి పైన దేవాతి దేవుని యొక్క ఉనికిలో నెరవేర్చడం జరిగింది ప్రతిదీ కూడా అది సాధ్యమైంది యేసుక్రీస్తు పేరట పలికిన ప్రతి ప్రవచనము కూడా అది సాక్షాత్తు పొల్లుపోకుండా ప్రతి ప్రవచనం కూడా నెరవేర్పునకు సాధ్యమైంది అది ప్రతి ఒక్కరూ కూడా ఆనందించే అనుభవించే కృపా ధన్యతలు దేవాతి దేవుడు అనుగ్రహించాడు అన్నదే దేవుని వాక్యం సెలవిస్తుంది కన్యకైన మరియ గర్భాన యేసుక్రీస్తు అలాగా జన్మించాడు అని దేవుని వాక్యం చెప్తుంది ఇది మరి ఎలా సాధ్యము రక్తం మాంసములు లేకుండా ఒక మానవ స్వరూపము లేదంటే ఒక మానవ దేహము ఒక గర్భం నుండి బయటికి రావడం అసాధ్యము కదా ఒక పురుషుని యొక్క సాంగత్యం పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఒక కన్యక గర్భం ఎలా ధరించడం జరుగుతుంది అని మీరు గనక ఆలోచిస్తే దేవుడు ఆయన యొక్క మహత్తు చేత ఆయన మహత్తు గల మాట చేత ఆయన యొక్క శక్తి కలిగిన మాట చేత తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ కార్యాన్ని చేసి తల్లి అయిన మరియ గర్భము అనగా కన్యక అయిన మరియ గర్భములోనికి ఆయన మాటను పంపించి ఆయన మాట శక్తి చేత ఈ యొక్క కార్యాన్ని చేశాడు అనగా యేసుక్రీస్తు మానవ స్వరూపములోనికి ఆయన జన్మించడానికి మానవ దేహాన్ని ధరించుకొని రక్త మాంసములు ధరించుకొని జన్మించాలి అని తండ్రి అయిన దేవుడు కూడా ఆకాంక్షించి ఆయన ఏం చేశాడు అంటే రక్తము మాంసము అది సూపర్ న్యాచురల్ గా అనగా అసమాన్యమైన రీతిలో అసమాన్యమైన స్థాయిలో కన్యకైన మరియ గర్భములో అవన్నీ కూడా ప్రారంభమై
యేసు క్రీస్తుకు శరీరము అలాగే మాంసము అనగా శరీరమునకు కావలసిన రక్తం మాంసములను అనుగ్రహించి యేసు క్రీస్తు అందరిలాగానే సహజ సిద్ధమైన ఒక జన్మను ఆయన స్వీకరించాడు. ఆయన సహజ సిద్ధంగానే అందరిలాగానే జన్మించడం జరిగింది. కానీ ఆయన శరీరము తయారయ్యే విధానం గనక చూస్తే మనందరి కూడా ఎంతో ఆశ్చర్యకరముగా ఉంటుంది. ఎందుకంటే అది పురుషుని యొక్క సాంగత్యము, పురుషుని యొక్క ప్రమేయము లేకుండా తండ్రి అయిన దేవుడు ఆ కార్యాన్ని చేశాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విధముగా యేసుక్రీస్తు, దేవాతి దేవుడైన యేసుక్రీస్తు, తండ్రి సన్నిధిన ఉండవలసిన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని శిరసావహించి ఈ భూమిపైకి అడుగుపెట్టి దేవాతి దేవుని యొక్క చిత్తానుసారముగా ఆయన కన్యకైన మరియకు జన్మించి ఈ భూమిపైకి అడుగుపెట్టి తండ్రి యొక్క ప్రతి యొక్క చిత్తమును, ప్రతి ప్రణాళికను ఆయన నెరవేర్చి అనగా ఈ భూమిపైకి ఆయన వచ్చిన ప్రతి కార్యాన్ని, ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చి ప్రతి ఒక్కరి పాపములు ఆయన పైన వేసుకొని పాపమెరుగని యేసయ్య పాపముగా అయిపోయి ఏ నీతి లేని ప్రతి మానవుని, విశ్వసించి ప్రతి ఒక్కరిని దేవుని నీతిగా ఆయన చేసి ఆయన ప్రాణం పెట్టి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మహిమ చెల్లునుగాక. ఈ కార్యము సాధ్యమైంది. ఇది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఇది రక్షణ కార్యం, ఇది విమోచన కార్యం, ఇది పాప క్షమాపణ పరిపూర్ణముగా తెచ్చు కార్యముగా ఉన్నది. ఇది యేసుక్రీస్తుకు, తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి అనగా మన దేవునికి, మానవ జాతికి అడ్డుగా ఉన్న నరకమును అలాగే ఆ యొక్క అంధకారమును తీసివేసి దూరము చేసి తండ్రి అయిన దేవుణ్ణి మనలను సన్ని చేసిన, కలిపిన ఒక కార్యముగా యేసుక్రీస్తు రక్షణ ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున యేసుక్రీస్తు రక్షణ అన్న బహుమానమును, విమోచన అన్న బహుమానమును తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క కృప చెప్పున, ఆయన యొక్క ప్రేరేపణ చెప్పున, ఆయన యొక్క చిత్తానుసారముగా మానవ జాతికి బహుమానముగా ఆయన అనుగ్రహించాడు. దేవుని వాక్య ప్రకారము రోమీయులకు రాసిన పత్రిక 10:9 ప్రకారము ఎవరైతే ఆ వాక్య ప్రకారం చేస్తారో వారందరూ కూడా ఈ గొప్ప రక్షణ భాగ్యమును అనగా ఈ యొక్క రక్షణ బహుమానమును పొందుకును లాగున దేవుడు ఒక గొప్ప ప్రణాళికను రచించాడు. అది దేవుని వాక్యం అంటూ ఉంది, ఎవరైతే యేసుక్రీస్తును ప్రభు అని తమ నోటితో ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు మరణించినా సరే మృతులలో మృతుడు అయిపోకుండా, ఆయన మట్టికి మన్ను అయిపోకుండా, ఆయన మరణించినా కూడా మృతుల నుండి సైతం తిరిగి లేచాడు అని వారి హృదయమందు విశ్వసిస్తారో వారు రక్షింపబడ్డారు, రక్షింపబడతారు, రక్షింపబడిన జీవితంలోనికి అడుగు పెట్టారు అన్నదే దేవాతి దేవుడు చూపిస్తున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యము దేవుని యొక్క అనుగ్రహంతో వ్రాయబడిన వాక్యం. ఈ వాక్యాన్ని విశ్వసించిన వారంతా, సువార్తను అంగీకరించిన వారే, ఈ యొక్క సువార్తను అంగీకరించిన వారు సువార్త యొక్క సత్యములోనికి అడుగు పెట్టడం జరుగుతుంది. మరి ఎవరైతే ఈ రక్షణను బహుమానముగా, ఈ యొక్క విమోచనను బహుమానముగా స్వీకరించారో వారందరూ కూడా యేసుక్రీస్తు ఆకాంక్షించిన ఆ యొక్క నూతన జీవితంలోనికి అడుగు పెట్టడం జరిగింది. మరి యేసుక్రీస్తు ఈ భూమిపైకి రక్షణతో పాటు ఆయన రాజ్యాన్ని కూడా స్థాపించడానికి వచ్చాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యం? ఈ యొక్క భూమిపైన ఉన్న అనేకమైన రాజ్యాల వంటి రాజ్యమా? ఈ యొక్క భూమిపైన ఉన్న అనేకమైన పరిపాలనలు కలిగిన అలాంటి రాజ్యమా? అంటే అలాంటి భౌతిక సంబంధమైన రాజ్యము కాదు యేసయ్య రాజ్యం. యేసయ్య రాజ్యము అది ఇన్విజిబుల్ సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ రాజ్యముగా ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరికి అనగా అన్యులైన వారికి, దుష్టులైన వారికి, సాతాను సంబంధులైన వారికి, ఈ యొక్క లోక నాదుని యొక్క అధికారం క్రింద ఉన్న వారికి కనిపించని, వినిపించని ఆ యొక్క రాజ్యముగా ఈ యొక్క రాజ్యం ఉంది. ఆ రాజ్యం దేవుని బిడ్డలకు మాత్రమే సొంతం. దేవుని బిడ్డలు మాత్రమే యేసుక్రీస్తును, నజరేయుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఈ రాజ్యంలోనికి చోటు లభిస్తుంది. ఈ రాజ్యాన్ని వారు చూడగలరు, ఈ రాజ్యంలోనికి వారు అడుగు పెట్టగలరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ యొక్క రాజ్యంలో ఉన్నవారంతా ధన్యులై ఉన్నారు. ఇది యేసుక్రీస్తు యొక్క రాజ్యం. దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బికాస్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్.
అదే మనం గ్రహించాలి. కాబట్టి ఈ రాజ్యంలో నీవున్నావా? నీవు ధన్యుడవు. ఈ రాజ్యంలో నీవు అడుగు పెట్టావా? నీకు ఈ యొక్క రాజ్యము స్వాగతం పలుకుతుంది. అలాగా ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు అనగా ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా నీకు స్వాగతం పలుకుతున్నారు. ఈ రాజ్యంలో నీవు అడుగు పెట్టి దేవుడు అనుగ్రహించి గొప్ప జీవితాన్ని నీవు అనుభవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మనం గనక ఆలోచిస్తే రక్షణ అన్న బహుమానము పొందుకోగానే ఇక అంతా అయిపోయిందా, అంతా అయిపోలేదు అనే దేవుని వాక్యం చెప్తుంది. రక్షణ అన్న బహుమానం, విమోచన అన్న బహుమానం పొందుకున్న తరువాత ఈ నిజమైన నూతన జీవితం నీవు ప్రారంభిస్తావు. ఈ నూతన జీవితంలో ఎన్నో ఆత్మ సంబంధమైన దేవుని యొక్క అనుభూతులు నీవు అనుభవించి, దేవుని యొక్క సహవాసాన్ని నీవు అనుభవించి, దేవుని యొక్క మహత్యాన్ని నీవు రుచి చూచి తరువాత నీవు దేవుని యొక్క ప్రణాళికలోనికి అడుగు పెడతావు, అనగా దేవుని యొక్క నిత్యత్వంలోనికి అడుగు పెడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ భూమి పైన నీవు ఒంటరి వాడువు కావు. ఈ భూమి పైన నీవు ఒక్కడివే, ఈ రక్షణ మాత్రం పొందుకొని నీవు జీవించవు. ఈ భూమి పైన నీవు యేసుక్రీస్తుతో కలిసి జీవిస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి రక్షణ పొందిన నీవు ఎలాంటి నీ యొక్క జీవితాన్ని, ఎలాంటి జీవితాన్ని నీవు కొనసాగించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందో నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారి, నీవు రక్షింపబడిన తరువాత ఎలాంటి జీవితాన్ని నీవు కొనసాగించాలో, ఎలాంటి శుభకరమైన జీవితాన్ని నీవు జీవించాలో నీవు తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మరి మీకు ఒక శుభవార్త నేను తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, రక్షింపబడిన ప్రతి వ్యక్తి కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రథమమైన ప్రణాళిక ఏంటో నీవు తెలుసుకోవాలి అని దేవతి దేవుడు కోరుకుంటున్నాడు. నీవు రక్షణ పొంది ఉంటే, నీవు విమోచింపబడి ఉంటే, ఒక గొప్ప ప్రణాళిక దేవతి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, మన యేసయ్య, మన పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు కలిగి ఉన్నాడు. ఆ గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు ఆశీర్వదింపబడాలి అని, నీవు ఆశీర్వదింపబడాలి అని, నీవు ఆశీర్వదింపబడాలి అని దేవతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ భూమి పైన నీవు ఎలా పడితే అలాగా జీవించాలని దేవుడు కోరుకోవట్లేదు. ఒక గొప్ప జీవితము, ఒక ఆశీర్వదింపబడిన జీవితము, ఒక వెలుగొందిన జీవితము, నింపుదల కలిగిన జీవితము, విశిష్టమైన జీవితము, ఫలభరితమైన జీవితాన్ని నీవు జీవించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసుకొని నీవు గొప్ప జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని నీవు జీవించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఈ భూమి పైన కూడా ఆశీర్వాదాలు ఉన్నాయా? ఏ ఆశీర్వాదాలు నాకు దేవుడు అనుగ్రహించాడు? ఇలాంటివన్నీ కూడా దేవుని వాక్యము స్పష్టంగా ఒకనికి తెలియపరుస్తుంది. ముఖ్యంగా ప్రియమైన బిడ్డలైన, దేవతి దేవుని యొక్క కుమారులైన మనకు ఎలాంటి ఆశీర్వాదాలు మన కొరకు దేవతి దేవుడు కలిగి ఉన్నాడో మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనము ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనము విశ్లేషించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందులో సమయాన్ని మనం గడపాలి. దేవుని వాక్యంతో సమయాన్ని గడిపితే ఎన్నో ప్రయోజనాలు మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఉన్నాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, రక్షింపబడిన నీవు నూతనమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. నూతనమైన జీవితాన్ని కొనసాగిస్తున్న నీవు ఖచ్చితంగా ఆశీర్వదింపబడాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఎలాంటి ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు నీ కొరకు ఎత్తిపెట్టాడో మనం ఒకసారి గమనించాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3 ఆయన అంటున్నాడు, పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగినుగాక. రక్షణ మాత్రం అనుగ్రహించి, విమోచన మాత్రం అనుగ్రహించి, పాపక్షమాపణ మాత్రం అనుగ్రహించి, నరకము నుండి ఇక నిన్ను ఎన్నటెన్నటికి తప్పించడం అన్న ఒక గొప్ప కార్యము మాత్రము ఆయన చేసి దూరం కాలేదు. కానీ ఇంతటితో ఆయన ఆగిపోలేదు.
చూడలేదు కానీ దీని తర్వాత ఒక విశేషమైన జీవితాన్ని నీ కొరకు దేవాతి దేవుడు ఎత్తిపెట్టాడు అనేదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరి నేను చెప్పిన ఇవన్నీ ఇచ్చి ఇక్కడితో దేవుడు ఆపేసి ఉంటే కూడా మనం ఎంతో అమితానంద భరితులై ఉన్నాము, ఎంతో సంతోషాన్ని కలిగిన వారమై ఉన్నాము. కానీ ఆయన ఇంతటితో ఆపలేదు, ఎందుకంటే ఆయన గొప్ప ఆశ కలిగిన దేవుడుగా ఉన్నాడు. హీఈస్ అ డిజైరస్ గాడ్ అని మనము తెలుసుకోవాలి, ఎంచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వెరీ అంబిషియస్ గాడ్ గా ఉన్నాడు. ఆయన యొక్క ఇమాజినేషన్, ఆయన ఒకరికి ఏదైనా చేయాలి అని అనుకుంటే ఆ యొక్క థింకింగ్, ఆ యొక్క ఇమాజినేషన్ ఎంత విస్తారంగా ఉంటుందంటే దానిని మనము ఊహించలేము. ఇదే మన దేవుడు మన కొరకు కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక, ఇదే మన దేవుడు మన కొరకు కలిగి ఉన్న ప్రేమగా మనము దీనిని భావించాలి, దీనిని మనము అర్థం చేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరి ఏమంటున్నాడు దేవుడు? రక్షణ అనుగ్రహించి, విమోచన అనుగ్రహించి, నూతన జీవితాన్ని అనుగ్రహించి ఆయన నీకు ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహించాడు. ఆశీర్వాదము అంటే అఫ్ కోర్స్ మనము ఒక బుక్ ఇచ్చి లేదంటే మనకు ఒక పేపర్ ఇచ్చి ఆశీర్వాదాలు ఏం కావాలో నీవు రాసుకో, రాసి దేవుని అడుగు అని కనుక అడిగితే మనము ఆ పేపర్ని నింపేయచ్చు, ఆ బుక్ను కూడా మనము నింపేయచ్చు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాలి, దేవుడు ఆశీర్వాదము అనుగ్రహించాడు. అనగా ఆశీర్వాదము అంటే అందులో ఎన్నో 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 ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నదే మనం గ్రహించాలి. మరి దేవుని వాక్యాన్ని బట్టి గనక మనం చూస్తే ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదట ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు, తర్వాత మనం గనక లోతుగా వెళ్తే ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశీర్వాదం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నింపడం జరుగుతుంది. ఆశీర్వాదం మనల్ని ఆనంద భరితులుగా చేస్తుంది. ఆశీర్వాదం మనల్ని సుఖశాంతులతో వర్ధిల్లులాగున చేస్తుంది. ఆశీర్వాదం మనము విస్తరించులాగున చేస్తుంది. ఆశీర్వాదం మనం ఫలించులాగున చేస్తుంది. ఆశీర్వాదం మనం దేవునికి దగ్గరుండులాగున చేస్తుంది. ఆశీర్వాదం దేవుని పైనే మనం ఆధారపడులాగున చేస్తుంది. ఆశీర్వాదము మనము అనేకులకు వెలుగుగా ఉండులాగున చేస్తుంది. అనేకులకు మనము ఒక ఆశాజనకంగా ఉండులాగున చేస్తుంది. కానీ పేదరికములో ఉంచేలాగా చేయదు, దరిద్రులుగా ఉండేలాగా చేయదు. ఆశీర్వాదము ఒక వైభవం అని మనము గుర్తించాలి, దేవుడు అనుగ్రహించి ఒక గొప్ప ఖ్యాతి అని మనము గుర్తించాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన ఆశీర్వాదం పొందినవాడు ఎవడంట? ధన్యుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవడైతే ఆశీర్వదింపబడ్డాడో వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి నీవు ఎవడివి అంటే నీవు ధన్యుడివై ఉన్నావు. నీవు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించే ధన్యుడివై ఉన్నావు. మరి ఆశీర్వాదాన్ని నీవు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి వేడుకోవట్లేదు, కానీ దేవుడే కోరుకుంటున్నాడు ఈ ఆశీర్వాదాన్ని నీవు అనుభవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు ఈ ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తూ ఉండగా మరి ఈ ఆశీర్వాదం కొరకు నీవేం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలా? దేవుణ్ణి అడుక్కోవాలా? ఒక వారం రోజులు నీవు దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి గోజారి, దేవా ఈ ఆశీర్వాదం నాకు కావాలి, ఎలాగైనా ఈ ఆశీర్వాదం నేను అనుభవించాలి అని నీవు అడగాల, కోరుకోవాలా, గోజాడాలా? ఉపవాస ప్రార్థనలుండి మరి నీవు దేవుని అడగాల, లేదంటే కన్నీటి ప్రార్థన చేసి ఉపవాసం చేసి గోజాడి నీవు దేవుని అడిగితే ఈ ఆశీర్వాదం నీ వశం అవుతుందా? లేదు లేదు ప్రియులారా, ఇంత కష్టపెట్టే దేవుడు మన దేవుడు కాదు. మానవ లాంటి స్వభావము కాదు మన దేవాతి దేవునిది. ఆయనకున్న స్వభావము, ఆలోచన అది స్వల్పమైనది, లేదంటే అది కురచగా ఉన్నది కాదు. అది సంకుచితమైన స్వభావము, ఆలోచన కాదు, అది విశాలమైనది. అది గొప్ప దృక్పథం కలిగినదే దేవాతి దేవుని యొక్క ఆలోచన, మనస్తత్వం. మరి అందుకు ఆయన ఏం చేస్తున్నాడు? నీవు ఏమీ చేయవలసిన అవసరం లేదు. నీవు ఇలాంటి ఈ యొక్క ప్రదర్శనలన్నీ నీవు చేయవలసిన అవసరం లేదు. కానీ నీవు కేవలం యేసు నామమునందు విశ్వసించి ఈ ఆశీర్వాదాలన్నీ దేవతి దేవుడు నా కొరకు ఎత్తిపెట్టాడు, నా కొరకు ఆయన ప్రతిష్ఠించాడు అని నమ్మి ఈ ఆశీర్వాదాలు విశ్వాసముతో నీవు అడిగితే చాలు, విశ్వాసముతో నీవు
పొందుకొని వీటిని అనుభవిస్తావు అని దేవత దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. అనగా ఏంటి? విశ్వాసం ఉంటే చాలా, విశ్వాసం ఒక్కటే చాలా, విశ్వాసం కనపరిస్తే చాలా ఈ ఆశీర్వాదము. లేదంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఆశీర్వాదములు, లేఖనములు చెప్పే ప్రతి ఆశీర్వాదములు మనవైపోతాయి అంటే ఖచ్చితంగా మనవే, ఖచ్చితంగా మనవే అవుతాయి. కేవలం నీవు విశ్వసిస్తే చాలు. ఇంకా చెప్పాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీవు ఆల్రెడీ విశ్వసించిన దేవుని కుమారుడుగా ఉన్నావు కాబట్టి, నువ్వు ఆల్రెడీ దేవుని రాజ్యంలో ఉన్నావు కాబట్టి, నీవు రక్షింపబడిన బిడ్డగా, విమోచింపబడిన బిడ్డగా ఉన్నావు కాబట్టి ఈ ఆశీర్వాదాలంతా ఇన్ఫాక్ట్ నీకు సిద్ధముగా ఉన్నాయి. నువ్వు జస్ట్ వాటిని రిసీవ్ చేసుకుంటే చాలు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీవు కేవలం వీటిని పొందుకుంటే చాలు, ఇవి నీవి అవుతాయి, ఇవి నీ వశం అవుతాయి, వీటిని నీవు అనుభవిస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప జీవితము, ఎంత గొప్ప ప్రణాళిక దేవునిది, ఎంత ఉన్నతమైన ఆలోచన దేవుడు మన కొరకు చేస్తున్నాడు. ఆలోచించాలి, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోవాలి, దేవుని హృదయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. తప్పుడు బోధలు, రాంగ్ గా టీచ్ చేసే బోధలు, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నవి నమ్మకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే మనం నమ్మాలి. దేవుని వాక్యంలో ఏది వ్రాయబడి ఉందో అదే మనం నమ్మాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఎఫెసీయులు 1:3 ఆయన అంటూ ఉన్నాడు, పరలోకం నుండి తండ్రైన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అర్థం ఏంటి? కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, అనగా కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, ఈ ఆశీర్వాదములు ఎవరి వశమైనా అవుతాయి. ఎవరి వశమైనా అంటే అది దేవుని బిడ్డలే అని అర్థం. దేవుని బిడ్డలలో ఎవరైనా సరే ఈ ఆశీర్వాదాలకు పాత్రులు, ఈ ఆశీర్వాదాలను అనుభవించ ధన్యము వారు కలిగి ఉన్నారు, అనుభవించు స్థితి వారు కలిగి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం గ్రహించాలి, దేవుడు మనకు ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా మనం తెలుసుకోవాలి, ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. చాలా వండర్ఫుల్, చాలా సంతోషం, చాలా ఆనందం. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అయితే దేవుడు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నేను నింపుకుంటాను. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? ప్రార్థన, విశ్వాసం, దేవుని యొక్క శక్తి, దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత, ఆరోగ్యం, సౌభాగ్యంగా నేను ఉండడం, సుభిక్షంగా నేను ఉండడం, సంపన్నతతో నేను ఉండడం, చక్కగా నేను వర్ధలడం. సో అలాగూ ఆత్మ సంబంధమైనవి అంటే ఒక చర్చ్ రిలేటెడ్గా, లేదంటే ఒక ఒక భక్తికి రిలేటెడ్గా ఉండేవే కదా. మరి ఇలాగా ఇవేనా దేవుడు అనుగ్రహించింది, ఇంతవరకైనా దేవుడిచ్చింది, ఈ విధంగా నేను భక్తికి సంబంధించిన ఆశీర్వాదాలు పొందుకుంటా, ఇక ఇంతేనా దేవుడు అంటూ ఉన్నది అంటే, ఇక్కడే దేవుడు ఇంకా ఇంకా స్పష్టంగా ఆయన వివరిస్తున్నాడు. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అన్న ఆ యొక్క గొప్ప వాక్కును మనము లోతుగా వెళ్ళి గనక పరిశీలిస్తే అక్కడే దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మనము చక్కగా ఉండాలి అని యోచించే, ఆలోచించే దేవుడు ఈ భూమి పైన మనల్ని పెట్టగా, ఈ భూమి పైన ఈ యొక్క భూ సంబంధమైన ఒక ఒక పాత్రలో, అనగా ఒక దేహంలో మనం ఉండగా, భూ సంబంధమైన అవసరతలు, అక్కర్లను విస్మరించే దేవుడు కాదు మన దేవుడు. అలాగనక నిజంగా దేవుడు చేసి ఉంటే ఆత్మ సంబంధమైనవి మాత్రమే నేను మీకు ఇస్తాను, ఇక భూ సంబంధమైనవి నేను మీకు ఇవ్వను అని గనక పెట్టి ఉంటే, ఇక ఈ ప్రపంచంలో ఏ సేజ్ కన్నా ఎక్కువగా ఎవరైనా సేజులు అంటూ ఉంటే, ఎవరైనా సాధువులు అంటూ ఉంటే, వారికన్నా ఇంకా దారుణంగా మనము మన జీవనాన్ని కొనసాగించవలసిన అవసరం ఉండేది. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మనలను కొదువ కొరత లేమిలో ఉంచే దేవుడు కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ఏమీ లేదు కాదు, లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా కొరత కొదువ అన్నదే నాకు కలుగదు, ఎందుకంటే ఆయనే నా తోడు, ఆయనే నా సప్లయర్ అయి ఉన్నాడు, ఆయనే నా
ఆధారమై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం అర్థం చేసుకోవాల్సింది అదే, ఆత్మ సంబంధమైనది దేవుడు అనుగ్రహిస్తే భూ సంబంధమైనది కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రణాళికలు ఆయన చేస్తే భూ సంబంధమైన ప్రణాళికలు కూడా చేస్తాడు. అనగా భూ సంబంధముగా భూమికే పరిమితమై మట్టికి మన్న అయిపోయి అలాగా అయిపోమని కాదు, కానీ భూ సంబంధమైనవి అంటే ఈ భూమి పైన మనము నివసించుటకు, ఈ భూమి పైన మన జీవనాన్ని కొనసాగించుటకు, ఈ భూమి పైన మన మరుగుడును సాగించడానికి, పరలోకం చేరేంత వరకు, మనం ఆయన సముఖంలో చేరేంత వరకు అవసరమైనవన్నీ కూడా ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు అనే దాని అర్థం. అనగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఆయన మనకు అనుగ్రహించి ఉంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు, ఆయన అనుగ్రహించాడు అనే దేవుని వాక్యాన్ని మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదములు కూడా యేసు నామములో మనవి, మనకున్నాయి, మన దేవుడు మనకు అనుగ్రహించాడు అని మనము విశ్వసించాలి అని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదములు కూడా మన దేవుడు అనుగ్రహించాడు. మన తండ్రి అయిన దేవుడు మనందరి కొరకు కూడా ఆయన ప్రణాళిక చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహింకలును గాక. మరి ఆదిలోనే గనక మనం చూస్తే, మన పితరుడైన మన ఆదామును గనక మనం చూస్తే, ఆదామును సృష్టించి ఆదాముకు సాటి అయిన సహాయమైన హవ్వను కూడా ఆయన అనుగ్రహించిన తర్వాత ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఆయన సర్వాన్ని, సర్వస్వమును వారికి ఆయన పరిచయం చేసిన తర్వాత, వారిని సృష్టించిన తర్వాత దేవుడు వారిని చూసి వారిని ఆశీర్వదించి ఇలా అన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆది కాండము 1:28లో దేవుడు ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అండ్ గాడ్ బ్లెస్ దెమ్ అండ్ గాడ్ సెడ్ అన్ టు దెమ్ బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అండ్ రీపోనిష్ ది ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్ అండ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ద ఫిష్ ఆఫ్ ద సీ అండ్ ఓవర్ ద ఫౌల్ ఆఫ్ ది ఎయిర్ అండ్ ఓవర్ ఎవ్రీ లివింగ్ థింగ్ దట్ మూవెత్ అపాన్ ది ఎర్త్ అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆది కాండము 1:28 గనక మనం చూస్తే దేవుడు అంటున్నాడు, దేవుడు వారిని చూచి, దేవుడు వారిని ఆశీర్వదించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంట? దేవుడు ఆదామును, హవ్వను ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి ఈ భూమిని, ఈ భూమిలో మీ కొరకు నేను పెట్టినవన్నీ, మీ కొరకు నేను సృష్టించినవన్నీ, మీ కొరకు నేను పోగు చేసినవన్నీ మీరు లోపరుచుకుని వాటిని మీరు రూల్ చేయండి, వాటిని మీరు ఏలండి అని దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని అనుగ్రహించడు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ఎవరైనా రక్షింపబడ్డానికి సంసిద్ధులై ఉన్నారు. ఎవరైనా రక్షింపబడ్డానికి వారు ధన్యతను వారు పొందిన వారై ఉన్నారు. రక్షింపబడ్డానికి ఎవరైనా సరే వారు, వారిని దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎవరైనా సరే రక్షింపబడి నూతనమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు ఈరోజు మీకు ఒక శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, మీ కొరకు నేను ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాను. ఆ ప్రణాళిక ఏంటి? మీరు ఆశీర్వదింపబడాలి. మీరు యేసుక్రీస్తులో ఆశీర్వదింపబడి ఉన్నారు. ఆశీర్వదింపబడిన మీరు ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని నేను కోరుకుంటున్నా అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు దేవుడు? మరి ప్రతి ఆశీర్వాదము యేసునామములో మీ వశమవుతూ ఉంది, మీ యొక్క జీవితంలోనికి వాటిని నేను కుమ్మరిస్తూ ఉన్నాను, ప్రతి ఆశీర్వాదము మీదే అని ఆయన సెలవిస్తున్నాడు. మరి మనము దేవుని వాక్యంలో ఉన్న ఏ ఆశీర్వాదమైనా సరే, మరి దేవుని వాక్యం చదివితే మీకు తెలుస్తుంది ఏది ఆశీర్వాదమో
ఏది ఆశీర్వాదము కాదు. మరి ఆశీర్వాదములన్నీ మీరు పోగు చేసుకోండి, ఆశీర్వాదములన్నీ మీరు చదవండి, ధ్యానించండి, ప్రతి ఆశీర్వాదము మీదే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మరి పాత నిబంధనలో ఉన్నవి, కొత్త నిబంధనలో ఉన్నవి ఏవి మాకు ఆశీర్వాదాలుగా అవుతాయంటే, అవి కొత్త నిబంధనలో ఉన్నవి మాత్రమే కాదు, పాత నిబంధనలో ఉన్నవైనా కూడా, కొత్త నిబంధనతో పాటు పాత నిబంధనను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి కొత్త నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలతో పాటు పాత నిబంధనలో ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా ఈ సమయంలో ప్రస్తుతము మన జీవితంలో అవి జరుగును, అవి నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నీవు ఆశీర్వదింపబడాలి, నీవు నింపబడాలి, నీవు ఈ ఆశీర్వాదం యొక్క రుచిని చూడాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనము ఆది కాండంలో గనక మనము చూస్తే ఆదాము తరువాత అంత గొప్పగా ఆశీర్వాదాన్ని అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి విశేషమైన ఆశీర్వాదము ఎవరు అనుభవించారు గనక అని గనక మనం చూడగలిగితే, మనమంతా చెప్పుకొని మనమందరూ ప్రియముగా పిలుచుకొని విశ్వాసులకు తండ్రి అనబడే అబ్రహాము అత్యంత ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు. అనగా ఆయన ఆశీర్వాదాలను స్వీకరించాడు, ఆయన దేవుణ్ణి నమ్మాడు. ఇంకా రుజువు లేకముందే, ఇంకా దేవుడని నమ్ముటకు ఆధారం లేకముందే, నిరీక్షణ లేకముందే అబ్రహాము ఆయన దేవుని నమ్మెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచెను, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడుగా అయ్యాడు అబ్రహాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహింకలుగాక. మరి అబ్రహాము ఎంతగా ఆశీర్వదింపబడ్డాడు అంటే, ఆయన కాలంలో ఆయన చుట్టుపక్కలున్న ప్రదేశములలో ఎంతో మంది రాజులు పాలకులు ఉన్నా కూడా కేవలము అబ్రహాము ఒక పౌరుడుగా లేదంటే ఒక నివాసిగా అక్కడ కేవలము ఉన్నాడు, అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి రాజులను మించిన సంపద అబ్రహాముకు ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజులలో ఆ యొక్క ప్రాంతంలో అబ్రహాము అంత విశేషముగా ఆశీర్వదింపబడిన వాడు ఎవడు లేడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అబ్రహాము అంత సంపద ఎవరికి లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మరి ఎంత గొప్పగా అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడో, అబ్రహామును ఎంత ఎక్కువగా నింపాడో మన దేవుడు అని మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఇదే దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి కొత్త నిబంధనలో మనం ఉన్నాము, అబ్రహాం అంతా ఆశీర్వదింపబడగలమా? అబ్రహాము కంటే తక్కువగా ఆశీర్వదింపబడగలమా? అంటే అబ్రహాము కంటే మించిన ఆశీర్వాదం మనకుంది, అదే రక్షణ. అబ్రహాముకు ఆ కాలంలో ఆ రోజులలో ఆయన బ్రతికినంత కాలము రక్షణను ఆయన రుచి చూచిన స్థితి లేదు. ఎందుకంటే వారు పాత నిబంధనకు చెందినవారు గనక, నీవైతే కొత్త నిబంధనకు చెందినవాడు దానవు కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, నీకు అబ్రహాముకు మించిన ధన్యత, అబ్రహాముకు మించిన ఆశీర్వాదము ఉంది, అది రక్షణ. మరి రక్షణతో పాటు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైనదే కాక భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కేవలం నీవు ప్రార్థన యందు కావచ్చు, విశ్వాసము ద్వారా కావచ్చు, ఈ ఆశీర్వాదాన్ని నీవు పొందుకొని అనుభవించగలవు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి మీరు వాక్యాన్ని నమ్మండి. ఎఫెసులకు రాసిన పత్రిక 1:3 చెప్పబడిన రీతిగా మనము విశ్వసించిన వారము గనక ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా యేసు నామములో మనము అనుభవించబద్దులమై ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇంకొక ఒక గొప్ప హెల్ప్ కూడా, ఇంకొక మంచి ఆధారం కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదములు కూడా దేవుడు మనకు అనుగ్రహించును అన్నది ఆంప్లిఫైడ్ వర్జన్ ఆఫ్ బైబుల్ అన్న ఒక బైబిల్లో అది అలాగా తర్జుమా చేయబడింది అన్నదే మనము తెలుసుకోవాలి. ఎందుకనగా మనం చదివే ప్రతి వాక్యము కూడా అది మొదట గ్రీక్ నుండి అది తర్జుమా చేయబడింది. గ్రీక్ నుండి అనేకమైన భాషల్లోకి తర్జుమా చేయబడిన తరువాత మనం ఇలాగా మనం ఎంతో
క్షుణ్ణంగా మన మాతృభాషలో చదువుకోగలుగుతున్నాం. మరి మనకు ఇంతవరకే లిమిట్ అయి ఉండొచ్చు, కానీ అది మనం కనుక లోతుగా విశ్లేషించి కనుక చూసుకోగలిగితే ఎన్నో వర్జన్స్ లో దీని యొక్క క్లారిటీని ఎంతో గ్రంథకర్తలు దాన్ని వ్రాయించి పెట్టారు. మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది అన్నదే దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదములు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి మనము భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు చింతించవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, మనము ఎవరిని వెళ్ళి గోజాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడే మన దేవుడే మన కొరకు సమస్తాన్ని సిద్ధం చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మరలా ఆది కాండములో మన పితరుడైన ఆదాము గురించి గనక మనం ఆలోచిస్తే ఆదాము దేవుణ్ణి ఏమీ అడగలేదు, హవ్వ దేవుణ్ణి ఏమీ అడగలేదు. అయినా కూడా దేవుడు వారికి కావలసినవన్నీ సమకూర్చి ఇదిగో ఇవన్నీ నీ కొరకు నేను సిద్ధపరిచాను, ఇదిగో ఇవన్నీ నీ కొరకే నేను సృష్టించాను, ఇవి నీకు ఆహారముగా ఉంటాయి, ఇవి నీకు సహవాసం చేయడానికి లేదంటే నీవు కొంత సమయాన్ని గడపడానికి ఉంటాయి, ఇదిగో నీకు సాటి అయిన సహాయాన్ని కూడా నేను అనుగ్రహిస్తున్నాను అని. ఇంకా ఆదాము ఏమి అడగకముందే, ఆదాము హవ్వ ఏమి అడగకముందే దేవుడు అనేకమైన వాటిని అనుగ్రహించడం దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్షింపబడిన నీవు, విమోచింపబడిన నీవు, ఆయన రాజ్యంలో చేర్చబడిన నీవు, నూతనమైన జీవితాన్ని జీవిస్తున్న నీవు, నీవు దేవుణ్ణి ముందే ఏమీ అడిగి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన నీ కొరకు అన్ని ఆలోచించే దేవుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఇంకా ప్రార్థించక ముందే ఆయన అక్కరేంటో నీకు తెలుసు. అనగా ఆయన నీ ప్రార్థన కొరకు ఆయన వెయిట్ చేస్తున్న దేవుడు కాదు, కానీ నీకు ఇంకా అక్కరగా ఉన్నదేదో నీవు ఇంకా తెలుసుకుని నీవు ఇంకా అడుగక మునుపే మన దేవుడు వాటినన్నిటినీ సిద్ధపరచిన దేవుడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వేల సంవత్సరముల ముందే నీ అవసరత అక్కర్లు, నీకు కావలసిన ప్రతి అవసరత అక్కర ఆయన సిద్ధం చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి అక్కర అవసరత ఆయన వినికిడిలో ముందే ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు దీని ద్వారా ఏం తెలియపరుస్తున్నాడంటే నీవింకా ఆయను ఏమి అడగవలసిన అనగా నీవు అడగక ముందే నీవు ఆయనను ఆయనకు విస్తారమైన అప్లికేషన్ పెట్టుకోకముందే దేవుడు నీ కొరకు ఆలోచించిన వాడై ఉన్నాడు, నీ కొరకు సమస్తాన్ని సిద్ధం చేసిన వాడై ఉన్నాడు, ప్రతిదీ నీకు అనుగ్రహించ సంసిద్ధుడై ఉన్నాడు. కేవలం నీవు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఏసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసము చెప్పున ఈ ఆశీర్వాదం నాది, ఈ ఆశీర్వాదాన్ని నేను తప్పక అనుభవిస్తాను, ఎందుకంటే దేవుడే ఈ ఆశీర్వాదాన్ని నా కొరకు పెట్టాడు అని నీవు తెలుసుకోవాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సందేశం వింటున్నా ఎవరైనా సరే మీరు రక్షింపబడి నూతనమైన జీవితాన్ని జీవిస్తూ మీరు ఆ జీవితాన్ని ఖాళీగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ జీవితాన్ని మీరు నిరాశ నిస్పృహలతో కొనసాగించవలసిన అవసరం లేదు. మన దేవుడు మన కొరకు నింపుటకు ఆయన సమృద్ధిని ఏర్పాటు చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని నీ కొరకు ఆయన ముందుగానే లిస్ట్ చేసి పెట్టుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అది భూ సంబంధమైన ఆశీర్వాదములు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కూడా నీకు ఆయన అనుగ్రహించ సంసిద్ధుడై ఉన్నాడు. ఆత్మ సంబంధమైన నీకు అక్కరగా ఉన్న ఆశీర్వాదములు మాత్రమే కాదు, భూ సంబంధమైనవి కూడా ఆయన నీకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి మనము ఆయన పైన ఆధారపడాలి, ఆయన మాటను గట్టిగా పట్టుకోవాలి, ఆయన వాగ్దానమును చేత పట్టుకొని విశ్వసించి ప్రతి ఆశీర్వాదము యొక్క ఫలమును ప్రతి వాగ్దానం యొక్క ఫలమును యేసు నామములో మనము పొందాలి, అనుభవించాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరంతా కూడా గొప్పగా ఆశీర్వదింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీరంతా గొప్పగా ఆశీర్వదింపబడాలని దేవుని పేరట యేసు నామం పేరట నేను కూడా కోరుకుంటున్నాను. మీరంతా అత్యధికముగా ఆశీర్వదింపబడదురుగాక. ఆమేన్.